తిరుమల లడ్డు అపవిత్రంపై పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు నుండి సంఘంకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర సాయంత్రానికి సంఘంకి చేరుకుంది. సంఘం జనసేన నాయకులు హైవేపై నలిశెట్టి శ్రీధర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాదయాత్ర సంఘం సంగమేశ్వర ఆలయంగా చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణకు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉంటాడని వారన్నారు. తిరుమల లడ్డు కల్తీ చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటు కరుణాకర్ రెడ్డి, జనసేన నాయకులు తోటా భాస్కర్, సతీష్, అనిల్ రాయల్, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇది ల్యాబ్ రిపోర్ట్స్ తోడు బయటపడింది. తప్పు ఎవరు చేసినప్పటికీ ఆ తప్పును కనిపెట్టలేకపోయినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన మా జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆత్మకూరులోని మా జనసేన పార్టీ కార్యాలయం నుండి సంఘం వరకు, సంఘం మన సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రలో వచ్చి మా జనసేనాని దీక్షకు మద్దతు తెలపడం జరిగింది. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.